నమస్కారం నా పేరు కోట శ్యామ్ కుమార్ కరీంనగర్ నేను ఈ రోజు గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది ఎంతో మంది కరోనా విలయతాళం చేస్తున్న ఈ పరిస్థితుల్లో గాంధీ హాస్పిటల్లో చాలా వరకు ఆక్సిజన్ అందక సదుపాయాలు లేక చాలా మంది చనిపోతున్నారు మధ్యతరగతి నిరుపేదలు అట్లీస్ట్ కరోనాను ఆరోగ్యశ్రీగా చేర్చుంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళు అనుకొని చాలా మంది రోదిస్తున్నారు ఇక్కడ మన గాంధీ హాస్పిటల్లో దయచేసి ప్రభుత్వం మీరు వెంటనే చర్య తీసుకొని కరోనాను ఆరోగ్యశ్రీగా చేర్చాలని తెలియజేస్తున్నాను లేకపోతే కరోనాను ఆరోగ్యశ్రీగా చేర్చకపోతే మీరు ఈ గాంధీ హాస్పిటల్కి ప్రజల మీద నమ్మకం కలిగించే విధంగా సీఎం కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు మీరు వెంటనే గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను అంటే రాజకీయ నాయకులొక విధం సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తున్నాను సీఎం గారు ఇంత ముందు మనకు చెప్పారు లక్షల కోట్లు ఉన్న మంచిదే కోటాను కోట్లు ఉన్న మంచిదే కరోనా సోకితే ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పారు అదే నేను సీఎం గారిని ప్రశ్నిస్తున్నాను మీరెందుకు గాంధీ హాస్పిటల్కి రావడం లేదు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాను మీరెందుకు ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్కి రావడం లేదు అంటే మీ మాత్రం ప్రాణాలు ఇక్కడికి వచ్చే నిరుపేదల భద్రత కుటుంబీకులే మాత్రం ప్రాణాలు కాదా అని తెలియజేస్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంది సదుపాయాలు లేక చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను వాళ్లకు కెపబిలిటీ లేక ఇక్కడికి వస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు దండుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఇదే సనుగా కరోనా విలేతాళం చేస్తున్న ఇదే అదునుగా తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి వ్యాపారం చేస్తున్నాయి వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము ప్రశ్నిస్తున్నాను దయచేసి ఇప్పటికైనా మీరు మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని తెలియజేస్తున్నాను ఒకవేళ మీరు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చనిపోయిన నిరుపేద మధ్యతరగతి కుటుంబీకులు ప్రతి ఒక్కరు కూడా ట్రీట్మెంట్ అందక చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మ ఘోష తప్పకుండా మీకు తలకి మిమ్మల్ని బలి తీసుకుంటారని నేను హెచ్చరిస్తున్నాను తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ దయచేసి ఇప్పటికైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి చాలా మంది ప్రాణాలు పోకుండా కాపాడాలని తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్.